ఉపాధ్యాయులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ రఘువర్మ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం తమరివారిపాలెం గ్రామంలో జడ్పీ హై స్కూల్ లెక్కల మాస్టర్ ఈశ్వరరావు పదవి విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘువర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవివర్మ మాట్లాడుతూ, ఎంత స్థాయికి ఎదిగినా ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఉపాధ్యాయుడిగా 37 సంవత్సరాలుగా విద్య ద్వారా ఎంతో మంది విద్యార్థులని తీర్చిదిద్దిన ఈశ్వర్ మాస్టర్ ని అభినందిస్తూ ప్రతి ఉపాధ్యాయుడు ఆయనను ఆదర్శంగా తీసుకుని నిలవాలని కోరారు. అనంతరం ఈశ్వరరావు దంపతులను ఎమ్మెల్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన ఈశ్వరరావు మాట్లాడుతూ, ఉపాధ్యాయుడిగా పుట్టడం తనకు ఎంతో గర్వకారణమని, ఉన్నత స్థాయికి ఎదిగిన ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీటీఎఫ్ వెంకటపతిరాజు, సబ్బవరం ఏపీటీఎఫ్ అధ్యక్షులు కరుణాకర్, హెచ్ఎంలు శారదాదేవి, నారాయణరావు, రావులపాలెం జ్యోతి మరియు ఎస్సీ ఎస్టీ యూనియన్ కార్యదర్శి సుధాకర్, చక్రవర్తి సన్యాసరావు, రమణ, సత్యనారాయణ, భాష, రమణ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మ్యాథ్స్ అయితే భయం అని చెప్పి అందరూ చెప్పారు, అది వాస్తవేనండి. ఎందుకంటే తెలియని దాని నుంచి తెలిసిన దానికి తీసుకెళ్ళడమే మ్యాథ్స్ సబ్జెక్ట్ తాలూకా ఇదనమాట. ఎక్కడో ఊహించుకొని వాస్తవ పరిస్థితులను అన్వయించుకొని అటువంటి సబ్జెక్ట్ను కూడా పిల్లలకి ఎక్కడో టెక్సాస్లో చదువుతున్నారు పిల్లలని వారి తల్లి వచ్చి ఇక్కడ ఉపాధ్యాయులుగా కాకుండా చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. కారణం ఎందుకంటే అక్కడ కూడా టాపర్గా ఉండటం అనేది చిన్న విషయం కాదండి. ఎందుకంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కి డిస్మెన్స్లో ఉంటుంది తేడా అనమాట. ఆ డిస్మెన్స్లో ఉన్న తేడాను కూడా ఒక బెస్ట్ టీచర్ దగ్గర నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల ఆ రీచ్లో కూడా అవుట్ ఆఫ్ 80 మెంబర్స్కి ఆమె టాప్గా ఉండటం అంటే దట్ గ్రేట్ గోస్ టు అవర్ ఈశ్వరరావు గారు అనమాట అండి. ఇలాగ చాలా విషయాలు మనం చెప్పుకునేటప్పుడు ప్రస్తుత సమాజం భావితరం తర్వాత వెనకతల తరం కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఉపాధ్యాయ వృత్తి అనేది మాత్రం చాలా కష్టసాధ్యమైనటువంటి పనే. ఎందుకంటే మనం అనిపిస్తున్నాం ఈ రోజున గవర్నమెంట్లు మారుతున్నాయి, పాలకుల తాలూకా మైండ్ సెట్ కూడా మారుతుంది. ఉపాధ్యాయ గౌరవం ఉపాధ్యాయుల పట్ల కానీ ఉపాధ్యాయ వృత్తి పట్ల కానీ పాలకుల గౌరవం అయితే తగ్గిందనే చెప్పాలి ఈ సందర్భంగా. కారణం ఎందుకంటే నిన్నగాక మనం జరిగినటువంటి బదిలీల విషయంలో మీరు ఎక్కడికైతే పోండి, ఏమైతే పడించండి, మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే చేస్తామని చెప్పి మన అధికారులు ప్రవర్తించినట్టు తీరు. అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది ఒక ఉపాధ్యాయ వృత్తికి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి. కానీ ఎస్పెషల్లీ ఈ తరాలు మారుతున్నప్పటికీ పాలకుల మైండ్ కూడా మారి మన మీద ఏంటంటే ఒక నెగ్లిజెన్సీ భావంతో మన తాలూకా సౌలభ్యాలను తగ్గించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ రోజుని మీ అందరికీ తెలుసు, వాట్సాప్లో ఈ నెల జీతాలు క్రెడిట్ అయ్యాయి అని చెప్పి పెడతారు. అంటే జీతాలు వస్తాయో రావో అనుకుంటున్నటువంటి అబద్ధతా భావం కూడా మనలో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే రోజు రోజుకి కూడా ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే ఎలాంటి వాడైనా సరే లేచి నమస్కరించి అంత దూరంలో ఉండేవారండి. ఈ రోజుల్లో ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలలో పరిశీలించినప్పుడు ఉపాధ్యాయుడు భుజం మీద కూడా చేసినటువంటి సందర్భాలు అయితే నేను చూసినటువంటివి ఉన్నాయి. కారణం ఎందుకంటే తరాలు మారుతున్నాయి, వృత్తి తాలూకా ఔన్నత్యం కూడా దేవదాతుందేమో అని అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే సూర్య చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఉపాధ్యాయుల తాలూకా గౌరవం అదేవిధంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు ఎప్పుడు సాక్రిఫైస్ నెగ్లెక్ట్తో ఉంటాడు, ఇదే 1% నెగ్లెక్ట్తో ఉన్నా సరే ఉపాధ్యాయ వృత్తి నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు. ఆ గౌరవానికి ప్రత్యేక ఎవరైనా ఉన్నారంటే మన ఈశ్వరరావు గారు అని చెప్పి మరొకసారి మనం తలంచుకుంటా. ఏదైనా ఇప్పుడు అందరూ చెప్పారు రావులంపాలెంలో ఉన్నటువంటి మాస్టర్కి ఉన్నటువంటి అసోసియేషన్, ఇంటి పేరు సబ్బవరపు కాదండి, రావులంపాలెం అనే మర్చేద్దాం మనం కూడా. ఆ విధంగానే మేడం గారు కూడా చక్కని సహచర ధర్మచారిని, ఆమె అసోసియేషన్ లేకపోతే మాస్టర్ అంత ఫ్రీగా ఉండేవారు కాదేమో. బోత్ అండర్స్టాండింగ్తో ఉండి మీరు సమాజాన్ని సేవ చేయండి, పిల్లల్ని తయారు చేయండి, ఇంకా ఔన్నత్యం తయారు చేయండి మన భారతదేశానికి.